Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది కదా జగన్ రాజకీయం. సంచయిత నియామకం వెనుక ఒక దెబ్బకు రెండు పెట్టారు. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ బోర్డు చైర్పర్సన్ గా బీజేపీ యువమోర్చే నేత సంచయిత గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేయడంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా భవిష్యత్తు రాజకీయాలు నడపాలనుకుంటున్న వైసీపీ ముందస్తు వ్యూహంలో భాగంగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనడంలో సందేహం లేదు. విజయనగరంలోని మహారాజా అలక్నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా బీజేపీ యువమోర్చే నేత సంచయిత గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేయడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. చదివిసప్పుడు కాకుండా అర్ధరాత్రి జీవోతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో స్థానికంగా ఎన్నో సమీకరణాలను మార్చబోతోందన్న అంచనాలు ఉన్నాయి. మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం బోర్డు చైర్పర్సన్ గాను సంచయితాన్ని ఎంపిక చేయడం, వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెను దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించడం చూస్తుంటే భవిష్యత్తులో అక్కడ ఏం జరగబోతోందో ఊహించుకోవచ్చు. పోసపాటి రాజవంశానికి చెందిన సంచయిత గజపతిరాజు రాజకీయాల్లో రాణించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నా ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో తనకు స్థానబలం ఎక్కువగా ఉండే విజయనగరం నుంచే చక్రం తిప్పాలని ఆమె నిర్ణయించుకున్నారు. గత ఏడాది డిసెంబర్లోనే ఆమె తనకు సింహాచలం బోర్డులో స్థానం కల్పించాలని వైసీపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఆమె కోరుకున్న దానికన్నా 4 రెట్లు ఎక్కువ ప్రయోజనాన్ని వైసీపీ ఆమెకు అప్పగించింది. దీంతో ఇప్పుడు సొంత పార్టీ బీజేపీ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సంచయిత ఎంపికను స్వాగతించాల్సిన బీజేపీ స్థానిక ఎమ్మెల్సీ భవిష్యత్తులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఉన్న మాధవ్ తాము దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ రాజకీయాల్లో భాగంగానే సంచయితకు పదవి దక్కిందని తాము భావిస్తున్నామని చెప్పారు. విజయనగరం పోసపాటి రాజవంశీకురాలన్న ట్యాగ్ తప్ప రాజకీయాల్లో ఎలాంటి పరువులు కానీ అనుభవం కానీ లేని సంచయిత రాకతో వైసీపీకి ఎలాంటి లాభం ఉంటుందన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పటికిప్పుడు లాభం ఉండకపోయినా ప్రస్తుతానికి వైసీపీ ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ బీజేపీని గట్టి దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే వైసీపీ ఆమెకు ఎమ్మెల్యేని ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ పోరులో విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ భవిష్యత్తులో దీనిని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. దీనికి వారికి ఉన్న ప్రధాన అడ్డంకి టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జిల్లాలో పలుకుబడి కలిగి ఉన్న అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన కుమార్తె ఆదిత్య గజపతిరాజు. సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ వాటమి పాలయ్యారు. కానీ భవిష్యత్తులో వైసీపీ నేతలపై వ్యతిరేకత పెరిగితే ప్రజలు తిరిగి వీరిద్దరికీ పట్టం కట్టే అవకాశం ఉంది. పదవుల్లో లేకపోయినా పోసపాటి వంశీయ హవా అక్కడ ఎలాగో కొనసాగుతూ ఉంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు అదే వంశానికి చెందిన సంచయితకు అవకాశం కల్పించడం ద్వారా ఆమెను ప్రోత్సహించి వీరిద్దరిని దెబ్బతీయాలని వైసీపీ వ్యూహంగా ఉంది. ఈ కారణంగానే సంచయితకు అనూహ్యంగా జోడు పరువులను అప్పగించింది వైసీపీ. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా నియమించడంతో దాని పరిధిలో ఉన్న 108 ఆలయాలపై ఆమెకు పట్టు చిక్కుతుంది. అదే సమయంలో అవి విస్తరించి ఉన్న 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయం కూడా ఆమెకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇదంతా తిరిగి వైసీపీ నేతల కలుసంగంలోనే జరుగుతుంది. మళ్ళీ ఇది ఎదుతిరిగి వైసీపీకే ఉపయోగపడుతుంది. సంచయితను వైసీపీ ఇంతగా ప్రోత్సహించడం వెనుక ప్రధాన కారణాలు ఇవే.